ప్రియమైన వారలారా, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నేటి దినాల్లో కుటుంబ వ్యవస్థ మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు లేవు, అంతా చిన్న కుటుంబాలు అయిపోయినాయి. పెద్ద కుటుంబాలు లేవు. ఈ చిన్న కుటుంబాల్లో మన కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? నేటి దినాల్లో పిల్లల దారి పిల్లలదే, భార్య దారి భార్య, భర్త దారి భర్త, ఇలా కుటుంబాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. దేవుని యొక్క చిత్తం ఒక కుటుంబ విషయంలో అది అస్సలు నెరవేరటం లేదు. దేవుని క్రమం కుటుంబాల్లో తగ్గిపోతుంది. ఇంకా బాధకరమైన విషయాలు ఏంటంటే విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా బాధకరమైన విషయం, ఒక ఇంట్లో ఉండి కూడా విడివిడిగా ఉండే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా బాధకరమైన విషయం, పెళ్ళి కాదని సహజీవనం చేసి కొంతకాలం ఉండి తర్వాత విడిపోయే మన యొక్క మానవీయ విలువలు తగ్గిపోయే రోజులు నేటి దినాల్లో ఉన్నాయి. ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే, సహజీవనం చేస్తూ లేకపోతే హోమోసెక్షువల్స్, స్వలింగ సంపర్కులు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదంతా అంత్య దినాలకి అంతానికి సొదొమ గొమొర్రా వాళ్ళే తయారవుతున్నది. మరి ఇలాంటి దినాల్లో మన కుటుంబాలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 128వ దావీదు యాత్ర కీర్తన చూడండి. మనందరం చూడకుండా అయినా చెప్పేయచ్చు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. మన కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి, పిల్లలు పుడితే మన యొక్క డిజిగ్నేషన్స్, మన యొక్క హోదాలు మారిపోతాయి. మన పదవులు తల్లి తండ్రి, లేకపోతే భార్య భర్త, ఒక కుటుంబం ఎలా ఉండాలి అంటే యెహోవాయందు భయము భక్తి కలిగి. ఏది ముందు ఉండాలి? భయం కలిగి ఉండాలి. ఆ తరువాత భక్తి కలిగి ఉండాలి. ఆయన త్రోవలయందు నడుచువారందరూ, ఆయన త్రోవలో నడవాలి కుటుంబం అంటే. అంతేగాని సైతాను మార్గంలో కాదు, నాశనకరమైన మార్గంలో కాదు, దుష్టుని మార్గంలో కాదు. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దైవిక కుటుంబంగా ఉండాలి అంటే మన కుటుంబాలు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. దేవుని ఎడల భయం ముఖ్యం. ఏ భయం ఇది? దేవుడు ఏదో నేను కరిచేస్తాడు, పొడిచేస్తాడు, శిక్షిస్తాడు అన్నది కాదు ప్రియమైన వారలారా. దేవుని అందలి భయము ఎలాంటిదంటే 19వ కీర్తన 9వ వచనం చూడండి. యెహోవాయందైన భయము పవిత్రమైనది. నిన్ను పరిశుద్ధంగా నిలబెడటానికి దేవుని భయం కావాలి. నిన్ను ప్రభు మార్గంలో నడిపించటానికి మొట్టమొదటిగా దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయమే నిన్ను గొప్పవానిగా చేస్తుంది, ఆశీర్వాదానికి నడిపిస్తుంది. దేవుని భయం లేదనుకోని ఇష్టానుసారంగా ఉంటావు. ఇక అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆదికాండం చూడండి, 42వ అధ్యాయం 18వ వచనం చూడండి. భక్తుడైన యేసేపు గారి యొక్క అనుభవం మనం చూస్తున్నాం. ఏమన్నాడు చూడండి, 42:18. 3వ దినమున యేసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడు వాడను. ఎవరికి భయపడ్డాడు? మనుషులకా, అధికారులకా,
ఫరోక కాదు, దేవునికి నిత్యము మనల్ని చూసే దేవునికి నిత్యము మన యందు దృష్టి ఉంచే దేవునికి ఆయనకి మరుగైనది ఏదీ లేదు. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక పోతీఫెర్ భార్యతో ఆయన ఒప్పుకోలే దేవుని భయం. ఒకవేళ దేవుని భయం లేకపోతే అవకాశం వచ్చింది కాబట్టి ఆమెతో వ్యభిచారం చేసినట్లయితే ఇక తర్వాత అధ్యాయాలు మనకు ఉండే కాదు బైబిల్లో. దేవునికి భయపడ్డాడు కనుక ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు ఫరో అంతకన్నా గొప్పవాడిగా, ఐగుప్తుకే ఆయన ప్రధానిగా దేవుడు ఆయన చేశాడు. దేవుని ఎడల నీకు ఎంత భయము భక్తి ఉంటుందో భక్తుడైన ఏబు వలె నిన్ను దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు మనకు మనంగా పొందుకుంటామంటే రాదు. నీకు డబ్బులుంటే ఆశీర్వాదం కాదు, మంచి మంచి ఇల్లు కార్లు బళ్ళు ఉంటే ఆశీర్వాదం కాదు. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నవాడే నిజమైన ఆశీర్వాదం. కొందరికి జీతాల మీద జీతాలు వస్తాయి, డబ్బుల మీద డబ్బులు వస్తాయి, లాభాల మీద లాభాలు వస్తాయి, అంతా కలిసే వస్తుంది. కానీ హృదయాంతరంగంలో తెలియని ఆవేదన, తెలియని నిరుత్సాహం, నిరాశ, దుఃఖం, వేదన, కష్టం, కన్నీళ్ళు వారి హృదయాలు సముద్రాలు వలె పొంగుతూ ఉంటాయి. మరి దేవుని భయం మనం కలిగి ఉన్నామంటే ఈ లోకంలో మనల్ని మించిన వారు అసలు లేనే లేరు, లేరు, లేరు. కనుక ప్రియమైన వారలారా, మన కుటుంబాలు మన బిడ్డలు ఎలా ఉండాలి అంటే మనం ఒక తల్లి తండ్రిగా దేవుని ఎడల భయము భక్తి కలిగి యోసేపు వలె నడుచుకోవాలి. మనం యెహోవా యందైన భయం పవిత్రమైనది. నాలుగో కీర్తనలో చూస్తాం, భయము నుండి పాపము చేయకుడి. అర్థమైందా? దేవుని భయం ఉంది అనుకో, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటుంది, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ఇక పాపానికి వెళ్ళని వెళ్ళవు, లోకాశలు ఉండవు, శరీరాశలు ఉండవు. కనుక ప్రియమైన వారలారా, మన కుటుంబాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. మన బిడ్డలకి అది నేర్పాలి. మన ఇంటిలో భయము భక్తి కలిగిన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. సినిమాలు, టీవీలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, ఒకరికి ఒక ఫోను, ఒకరికి రెండు ఫోన్లు, ఒక్కొక్కడికేమో ల్యాప్టాప్లు, అది సొంత వ్యవహారాలు, ఇవన్నీ భక్తిహీనత. ఇవేవో లోకానుసారమైన గొప్ప అనుకుంటాం, కానీ దేవుని ఆశీర్వాదానికి ఇవి ఏవి ప్రాతిపదిక కాదు. భక్తిహీనకి ఇవి రుజువులంతే. ఇవి ఉన్నా సరే మన ఇంట్లో పరిమితంగా వాటిని వాడుకుని దైవ భక్తి మన హృదయాల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఇంటిలో, మన కార్యాలలో మనకు ఉండాలి. భక్తి కలిగిన కుటుంబం ఇది అని చెప్పాలి. భక్తి కలిగిన దేవుని బిడ్డలు అని మన బిడ్డల గురించి చెప్పాలి. వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలవారు అని మన పక్కన వాళ్ళు మన గురించి చెప్పాలి. దీనికి ఒక్కోసారి నువ్వు నష్టపోవాలి, తప్పదు. కొన్నిటిని మనం వదులుకోవాలి, పోనే. అందుకని ఎక్కువ దేవుని నీకు ఇస్తాడు. దేవుని ఎడల భయము భక్తి మనం కలిగి ఉండాలి. మన కుటుంబం ఎలా ఉండాలి అంటే దేవుడు మన గురించి ఏం కోరుతున్నాడు అంటే యెహోవా యందు భయము భక్తి. ఇంకేంటి?
మన జీవితాల్లో. మూడవది, ఆయన త్రోవలయందు నడుచువారు. ఈ లోకంలో ఏమున్నది? సర్వోన్నతమైన దేవుని మార్గం ఉన్నది. ఈ లోకంలో నీతిమంతుల మార్గం ఉన్నది, మేలు కలుగు మార్గం ఉన్నది, అదే ప్రభు మార్గం. సిలువ మార్గం ఇది. సిలువ మార్గం అంటే 40 రోజులు కాదండు, నిత్యము నువ్వు రక్షించబడిన కాడినుంచి క్రీస్తుతో సిలువేయబడి నీక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించే క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క రక్షణను కలిగిన మార్గం అది క్రీస్తు మార్గం. ఆయన త్రోవది, దానిలో మనం ఉండాలి. మన పిల్లలు ఐఏఎస్లు అవ్వాలి లేకపోతే గొప్ప వాళ్ళు అవ్వాలి, మంచిదే ప్రభు మార్గంలో ఉన్నారా లేకపోతే నరకమే, దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మన పిల్లలు అమెరికాలో ఉండారు ఓ చెప్పుకుంటారు, మంచిదే మారు మనసు పొందారా ప్రభు మార్గంలో ఉన్నారా లేకపోతే లేదు. మన కుటుంబాల్లో మనమందరం ముందు ఒక తండ్రిగా తరువాత ఒక తల్లిగా దేవుని ఎడల భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడుచుకోవాలి. ఒక తండ్రిగా నువ్వు రోజు బైబిల్ చదివితే నీ పిల్లలు రోజు బైబిల్ చదువుతారు. ఒక తల్లిగా నీవు ప్రభు సన్నిధిలో మొర పెడితే నీ పిల్లలు ప్రార్థన నేర్చుకుంటారు. ఒక తల్లిగా నువ్వు టీవీ సీరియల్స్ చూసావు, వాళ్ళు ఇంతకన్నా గొప్పవి చూసి నిన్నే దనుతారు. రేపు గుర్తుపెట్టుకోండి, నీకన్నా దౌర్భాగ్యులు అయిపోతారు. మార్చుకోండి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. మేము ఎట్టలేకపోయినా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. పిచ్చి మాటిది, నీవు మాదిరి చూపించకుండా పిల్లలకి మనం ఒక టెక్స్ట్ బుక్కు, వాళ్ళు టెస్ట్ చదవరు ముందు మనల్ని చదువుతారు. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, వీఆర్ ద టెక్స్ట్ ఆఫ్ ద చిల్డ్రన్. కనుక మనం ప్రభు పట్ల ప్రార్థన, విశ్వాసం, భక్తి, ప్రభు మార్గం, మనం లోబడటం, ప్రభువుని గౌరవించటం, ప్రభువుని స్తుతించటం, ప్రార్థన, దైవభక్తి, ఆరాధన మనం ఉంటే మన పిల్లలకి అది ఒక పునాది. నడవవలసిన త్రోవది, ఇక పెద్దవాడైనా సరే దానిలో నుంచి తొలగిపోడు. దానికి మొట్టమొదటి పునాది మనమే వేయాలి, గుర్తుపెట్టుకోండి. తల్లి తండ్రులుగా ఇది మన యొక్క గురుతర బాధ్యత. 30 చదవాలి, 30 గొప్పోడు అవ్వాలి, ఇవి తరువాత. నేను కొందరేళ్ళకి వెళ్ళినప్పుడు అంటారు, వీడిని నీ అమ్మడి తీసుకెళ్ళాయి అంటారు. ఎందుకు? వీడి ఇంటికాడ ఇలా దంతున్నాడు, ఇలా తిడుతున్నాడు, వీడితో ఏగలేకపోతున్నారు, అందుకే నాయమడ తిప్పమంటారు. వీళ్ళు ముందే సరిగ్గుంటే ఈ పరిస్థితి ఉండదు కదా. కనుక తల్లిదండ్రులు గమనించండి, మనం మొదటగా భయము భక్తి కలిగిన వారిగా ఉండాలి, ఆయన యొక్క నీతి మార్గములో నడుచుకునే వారిగా ఉండాలి. బైబిలు దేవుని యొక్క మార్గం, ప్రతిరోజు బైబిల్ చదవాలి. 3 పూటలు అన్నం తింటున్నా, 1 పూట అన్న బైబిల్ చదువు. ప్రార్థనే నీ జీవితానికి ఊపిరి వంటిది. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు ఒక ప్రత్యేక సమయంలో ప్రార్థన చేయి, అది ఆయన త్రోవ. ఈ 3 ఉన్నట్లయితే దేవుడేం చేస్తాడు? ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దైవిక కుటుంబంలో దైవికమైన ఆశీర్వాదాలు ఉంటాయి, సైతాను కుటుంబంలో నాశనాలు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటే. ఎలాగూ, 7 ముందు ఫోన్లకు అలవాటు పడతావు, ఫస్ట్ నాశనం. ఆ తర్వాత తాగుడికి అలవాటు పడతారు, 2వ నాశనం. ఆ తర్వాత గంజాయికి అలవాడతారు, 3వ నాశనం. తర్వాత క్లగ్గులు, పబ్బులు, డిబ్బులు, డిబ్బులు పోయిక, నాశనాల మీద నాశనాలే. నువ్వు ఏడవటమే ఇక అంతే, ఇంకేం లేదు, దుఃఖాన్ని మిగులుస్తుంది అంతే. నువ్వు తినో తినకో కష్టపడి కన్నీరు గార్చి సంపాదించింది అక్కడేమైపోద్ది? హరించిపోద్ది. ఎన్ని కుటుంబాలు ఇలాంటివి చూస్తలేదు. కనుక
దైవికమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. నేటి దినాల్లో ఎవరి దారి ఆరిది, ఎవరి పనులు వాళ్ళే, ఎవరే బిజీ వాళ్ళది, ఇది కాదు ప్రియమైన వాళ్ళ. కలిసి ప్రార్థన చేయండి, కలిసి భోజనం చేయండి, కలిసి ప్రేమను పంచుకోండి. మన పిల్లలకి మనం ఫస్ట్ సెక్యూరిటీ, మనమే ముందు వారికి భద్రతగా ఉండాలి, సహకారులుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, సంరక్షకులుగా ఉండాలి. ఆ తర్వాత ఏదైనా సరే, నువ్వు లక్ష లక్షల కోట్ల కోట్లు సంపాదించిన వల్ల ఏం ప్రయోజనం లేదు. దేవుని యొక్క భయం నేర్పండి, దేవుని యొక్క ప్రేమను నేర్పండి, దేవుని యొక్క త్రోవను మనం నేర్పాలి. నేటి దినంలో ఇది చాలా కరువు అయిపోతుంది. తల్లిదండ్రులు దైవభయం కలిగి ఉంటే పిల్లలు అలా ఉంటల్లా, ఎంతో వేదన. పాస్టర్ల పిల్లలే చెడిపోతున్నారు, జాగ్రత్త. పాస్టర్ల పిల్లలుగా పాస్టర్గాను వారి కోసం ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. వాళ్ళను ముందు దేవుని త్రోవలోనికి తెచ్చుకోవాలి. కనుక ప్రియమైన వారలారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులే. కంతే ప్యాస్ మార్కులు వచ్చినట్టే కంతే. తర్వాత వాగ్దానాలు చూడండి. ఏం వాగ్దానం? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. కుటుంబ యజమానికి ఇచ్చిన వాగ్దానం ఇది, దేవుని దీవెన ఇది. ఏమిటి? నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కష్టార్జితాన్ని ఫలింపచేస్తాడు. కుటుంబ యజమాని అంటే పనిచేసేవారిగా ఉండాలి, నీ జీవితానికి పనిచేసేవారిగా ఉండాలి, దేవుని పనిచేసేవారిగా కూడా ఉండాలి. నీ స్వార్థం కోసమే కాదు, దేవుని కోసం కూడా పనిచేసేవారిగా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేవారిగా ఉండాలి. కానీ మన కష్టార్జితం వ్యర్థమయ్యే పోడిగా ఉండకూడదు. బూడిదలో పోసిన పన్నీరుగా మన కష్టార్జితం ఉండకూడదు. ఎలా చెప్పగలవు? కొందరు కష్టపడితే కష్టపడతారు, అవి ఎటు పోతాయో తెలీదు, తలుపులో గుండె వెళ్తాయో తెలియదు, కిటికీలో గుండె వెళ్తాయో తెలియదు, జేబుకి చిల్లు పడిపోద్ది, వచ్చేవి వస్తా ఉంటాయి, పోయేవి పోతా ఉంటాయి. భక్తి లేని జీవితం ఇది, దేవుని మార్గంలో లేని జీవితం. ఎంతమంది కష్టపడి కష్టపడి త్రాగుడికి, వ్యభిచారానికి, ఇష్టానుసారమైన జీవితాలకి డబ్బులు ఖర్చు పెడతలేదు. ఇలా కష్టార్జితాలు వ్యర్థమైపోతున్నాయి. వాళ్ళ అనుభవం, వాళ్ళ యొక్క ఆశీర్వాదానికి అవి కారణం అవటం లేదు. దీనికి కారణం ఏంటి అంటే, దేవుని ఎడల భయము భక్తి లేకపోవటం. కనుక మన జీవితాల్లో పరీక్ష చేసుకుందాం ఒకసారి. మన కుటుంబాలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే, యెహోవాయందు భయభక్తులు కలిగిన కుటుంబం ఉండాలి, ఆయన త్రోవలో నడిచే కుటుంబంగా ఉండాలి. వాగ్దానం ఏంటి? నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. తర్వాత మాట ఏంటి? ఇంకొక వాగ్దానం ఇది, ఆశీర్వాదం కూడా అనొచ్చు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. గమనించారా? ఏమి దేవుని బిడ్డలు అంటే ఏముంది మనకి? మేలే. కీడు అన్నది సైతాన్ని రప్పిస్తాడు, అపకారం అన్నది సైతాన్ని రప్పిస్తాడు. దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ఏం జరుగుద్ది? మనకి మేలే జరుగుద్ది. ప్రతి విషయంలో కూడా మేలే. ఒక్కొక్కసారి మనకి జరగరానే జరిగింది, అది కూడా మేలే. అది ఎలాగు మేలు అని మనం అంటామేమో, దేవుని దృష్టిలో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. నీకు జరిగే శోధనలో కూడా నిన్ను మార్చటానికి, నిన్ను సరిచేయటానికి, ప్రభువులో ఇంకా బలపడటానికి నీకు అది మేలే అవుద్ది, కానీ కీడు అవనే అవ్వదు.
తెలుసుకున్నాం ఈ సత్యాన్ని. నీవు ధన్యుడవు, గమనించరా, ప్రభు మార్గం ధన్యమైనది, ప్రభు పట్ల భయం ధన్యమైనది, ప్రభు పట్ల భక్తి ధన్యత. ఇంకా లోకంలో దేనిలోనూ ధన్యత లేవు. తెలుసుకొని సత్యాన్ని, ఒక కుటుంబం, క్రొత్త కుటుంబం అయినా పాత కుటుంబం అయినా ఎలాంటి వారైనా సరే, క్రొత్త కుటుంబం అప్పుడే పెళ్ళైన వాళ్ళు, పాత కుటుంబం అంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెళ్ళైనా పిల్లలు ఉన్నవాళ్ళు, ఇంకా ఎవరైనా సరే, మొట్టమొదటిగా భార్యాభర్తలు మోకరించి ప్రార్థన చేయండి. ఆ తర్వాత పిల్లలు మనల్ని చూసి మోకరిస్తారు. భయభక్తిని నేర్పండి, దేవుని త్రోవను నేర్పండి, దేవుని మార్గాన్ని నేర్పండి. ఆ తరువాత వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుతాయి. నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు, వాగ్దానం నెరవేరుద్ది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, వాగ్దానం నీ పట్ల నెరవేరుద్ది. వాగ్దానం వాగ్దానంగానే ఉంటే ఏం ప్రయోజనం లేదు. అది నీ జీవితంలో నెరవేరి నీకు ఆశీర్వాదాన్ని కలిగిస్తే అది మనకి దేవుని యొక్క ఆశీర్వాదం, అది మనకు ప్రయోజనకరం. కనుక ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఏమైన వారిలా. తరువాత మూడవదిగా ఏమన్నారు చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. భార్యని ఎలా చేస్తాడు దేవుడు? నీ అంతరంగంలో మొట్టమొదటిగా ప్రవేశించవలసింది నీ భార్య, ఇంకా ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకిచ్చిన భార్యగా ఆమె నువ్వు అంగీకరించాలి. భార్య కూడా దేవుడు నాకు ఇచ్చిన భర్తగా భర్తని ఆమె అంగీకరించాలి. నీ అంతరంగం ఆమెకి తెలియాలి, ఆమె అంతరంగం నీకు తెలియాలి. ఆమె తగ్గవలసిన చోట తగ్గాలి, నువ్వు తగ్గవలసిన చోట నువ్వు తగ్గాలి. ఇద్దరూ సమానం, అదే ఏక శరీరం. అందుకే ఆమె పైన ఉండి నువ్వు కింద ఉంటాం కాదు, నువ్వు కింద ఉండి పైన ఉంటాం కాదు. ఇది షటపాటలు, టకటకలు, పాటపాటలు. సైతానుడు రాజ్యం వెళ్తాడు ఇక అంతే. అలా కాదు. నీ లోగిట నీ భార్య అంటే నిన్ను నీవు తగ్గించుకుని నీ భార్యని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. నీ హృదయంలో ప్రవేశించవలసింది మొట్టమొదటి నీ భార్య తప్ప ఇంకెవరు కానీ కాదు. భార్య కూడా అలాగే ఉండాలి. నేను కుటుంబాన్ని చూశాను, ఇద్దరు భార్యాభర్తలు. అయితే భార్యకి ఒక వ్యాధి ఉన్నది, అది చెప్పకుండా పెళ్లి చేశారు. అయితే ఈ భర్త ఒకే ఒక మాట అన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన భార్య ఏమన్నాడు అంతే. ఆమె కూడా దేవుడు నాకు ఇచ్చిన భర్తను అంగీకరించారు. దేవుడు వారి యొక్క అనారోగ్యాన్ని తీసివేశారు. ఏమో పిల్లలు పుట్టరు అన్నారు, ఆమె పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ కుటుంబం ఒక ధన్యకరమైన కుటుంబం. కనుక ప్రియమైన వారలారా, మనం ఒక భార్యాభర్తలుగా దేవుని భయముతో, దేవుని భక్తితో, దేవుని త్రోవలో నడుచుకున్న వారిగా మనం ముందు భార్యాభర్తలు ఉండాలి. ఒకలాయన పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఇద్దరు కొట్టుకుంటున్నారు పిల్లలిద్దరు. ఏంటిరా మీరంటే, మేము అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నాం అన్నారండి. అంటే అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారన్నమాట. కాదు, మనం ఆ విధంగా ఉండనే ఉండకూడదు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ముందు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు సర్దుబాటు చేసుకుని, ఒకరినొకరు తగ్గించుకుని, ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుని, వాళ్ళు సంసారం చేసేవారిగా, కుటుంబాన్ని నడిపించుకునేవారిగా ముందు ఉండాలి. దీనికి లోబడవలసినవి లోబడాలి, మార్చుకోవలసినవి మార్చుకోవాలి, తగ్గించుకోవలసినవి తగ్గించుకోవాలి. ఈ మధ్య ఒకటి విన్నాం, ఇద్దరునూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ 500 అయినాయి అనుకో, ఆమె 250 ఆయనకి ఇచ్చేస్తుందంట. ఆయన ఖర్చు పెట్టాడు కానీ
రెండో రోజున ఏం ఖర్చు పెట్టింది అనుకో, 500 అనుకో, ఆయన 250 ఆయన ఇచ్చేస్తాడు. ఇది ఎక్కడ కుటుంబం? ఇది సైతాను కుటుంబం, ఇది కలిసిమెలిసిన కుటుంబం కాదు. ఇది ఇటటాలు ఉంటే మార్చుకోండి. భార్య భర్త యందు భయము కలిగి నడుచుకోవాలి. భర్త మీ భార్యలను ప్రేమించాలి. ఇక అంతే, ఇక మేరే ఇక మినహాయింపు లేదు. ఎలాంటిదైనా ప్రేమించాలా? ఎలాంటిదైనా ప్రేమించాలంటే మరి భార్య ఏం చేయాలి? ఎలాంటి వాడైనా లోబడాలా? లోబడాలి. కంటే నీవు భయం కలిగి నడుచుకోలేదు. నీకు శిరస్సు ఎప్పటికైనా మారుతాడు, ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తాడు. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను ఇలాంటివి. కనుక దైవికమైన భయం భార్యాభర్తల్లో కలిగి నడుచుకోవాలి. దైవికమైన భక్తి భార్యాభర్తల్లో ఉండాలి. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ ఉన్నాయి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. నీ భర్త చెప్పినట్లుగా ఆయనకి ఇష్టానుసారమైన రీతిలో భార్య నడుచుకోవాలి. భర్త భార్యకి ఇష్టానుసారమైన రీతిలో భర్త నడుచుకోవాలి. ఏదన్నా మార్చుకోవాలంటే మార్చుకోవాలి. తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ చక్కగా సంసారం చేయటానికి సహకరించాలి. కానీ వీళ్ళకి భేదాభిప్రాయాలు పెట్టడానికి తల్లిదండ్రులు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. కనుక భార్యాభర్తలు నేటి కాలంలో విడాకులు ఎక్కువైపోతున్నాయి. నెలకు అవటంలోనే విడిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ దిగజారిపోతుంది. దేవుని విలువలు తగ్గిపోతున్నాయి. మానవీయ విలువలు అసలే లేవు. కనుక మన జీవితాల్లో ఆ విధంగా మనం ఎన్నడూ ఉండనే ఉండకూడదు. కనుక ప్రియమైన వారలారా, దైవికమైన భర్తగా నీ ఉండు, దైవికమైన భార్యగా నీ ఉండు. అప్పుడు దేవుడు మిమ్మల్ని పెట్టే పేరేంటి? నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగును. అది మన జీవితాలు. ఇది మొట్టమొదటిది. గమనించరా, ఇది లేకోకుండా నీకు డబ్బులున్నా ప్రయోజనం లేదు, కార్లు బంగ్లాలున్నా ప్రయోజనం లేదు, లక్షల లక్షలు జీతాలు వచ్చినా ప్రయోజనం లేదు, ఇంకా ఏది ఉన్నా ప్రయోజనం లేదు. ఒక నిశ్శబ్దమైన చీకటి రాజ్యం ఏలద్దే మీ ఇంటిలో, మీ హృదయాల్లో. ఇంటికి వస్తంలోనే బాధలన్నీ మర్చిపోయి ఇద్దరు ప్రశాంతంగా సమాధానంగా గడిపే క్షణాలు దైవభక్తి గల కుటుంబాల్లో ఉంటాయి. అంతేగాని ఇంటికి వస్తంలోనే తిట్టుకుంటూ వస్తారు. ఇంటికి వస్తంలోనే ఒక విధమైన ద్వేషభావాన్ని కలిగి ఉంటారు. ఆ విధంగా మన జీవితాలు ఉండనే ఉండకూడదు. కనుక భార్యాభర్తలు మొట్టమొదటిగా యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలలో నడుచుకుంటే ధన్యకరమైన జీవితం.